అది స్పూన్ పోతుంది అనుకుంటా సార్. అది రాదండి, అది రాదు. స్పూన్ ఇస్తారా మా కొంచెం? మరి నువ్వు పంపించడం ఏంటి? మీ డాడీ పంపిస్తారా? అది మిక్సీ పెట్టారా బటర్ స్కాచ్ పౌడర్? డిజైన్ అది మిక్స్ చేశారమ్మా ఇందాక మీకు ఇచ్చాను కదా నేను జార్. ఏ ఎందుకు అమ్ముతున్నా అక్క? చల్లారితే బంకలాగా కట్ చేయండి. ఆ కేక్ తీసేయండి, పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇదైతే బాగుంటుంది మేడం, తింటే ఉన్న పైన దానికి వైట్ పింఛుడు కదా. నిచ్చి రేట్ లేవండి, కింద పెట్టేసేయండి. ఇరిగిపోతుందమ్మా, ఇరిగిపోతుందమ్మా, అక్కడ పెట్టు. ఇది రెడ్డా రెడ్ వెల్వెట్ అయితే ఆ కలర్ వస్తుంది. ఇది బటర్ స్కాచ్, ఇది పైనుంచి కలర్ మాత్రం చాక్లెట్ కలర్ వచ్చింది కదా, ఇది బటర్ కలర్ వచ్చింది మేడం. ఆ కేక్ బటర్ స్కాచ్ కేక్, బటర్ స్కాచ్ చాక్లెట్ వైట్. లోపల కూడా వేసుకోవచ్చు, మనకు వచ్చి అని వేసేసారు కదా. మేడం ఇది విరిగిపోతుంది మేడం, అలా పెట్టి అనపడాలి పెట్టండి. ఒకదా పెట్టకూడదు ఎప్పుడు, ఒకదా ఒకదా పెట్టకూడదు. చూడమ్మా అలా పెట్టి పౌడర్ ఎక్కువ. నేను ఒక్కసారి అన్నమాట ఆవిడేమో గిల్లం తిప్పేశారు, పరిగెట్టుకెళ్ళిన ఇది మొత్తం మొత్తం వేసేయండి, బంద్ చేయండి. అప్పుడు మీకు క్రిస్టల్ క్రిస్టల్గా అది వస్తుంది, మెత్తగా. ఇదైతే ఇట్లా ఇట్లా కాదన్నమాట.
అర్థమైందమ్మా? రవీణ అర్థమైంది మేడం. ఆ ప్రవీణ నేను ఇక్కడ ఉన్నాను. उठाएता नीचे से ऊपर आ जा रहे तुम्हारे है ना से मैडम करना जरूरत ही नहीं है ये पैर पेटेट एडजस्ट रहा अवसर लेते चाल కొంచెం లేట్ గా ఈ సిరప్ ఎక్కువై మరి పలచగా ఉంది ఇది ఇక్కడ వచ్చి వెళ్తానంటే బాగోదు తినకోకుండా వెళ్తే ఇంతసేపు రెండు నిమిషాలు ఉంటే ఎట్లా अंत గట్టి ప్రెస్ చేస్తున్నారు ఇట్లా పెడితే గట్టిగా నిస్తాం అనుకో అది ఉన్నది కూడా పైకి వచ్చేస్తా అది పెట్టండి పైన పెట్టి పోర్ చేయండి బటర్ స్కాచ్ వాటర్ ఇది అక్కడే కదా దిమ్మి దిమ్మిన చేద్దాం మేడం డెకరేటివ్ చాక్లెట్ వేయండి